జ్యోతినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి వారు, అశ్విని నాలుగు పాదముల వారు, భరణి నాలుగు పాదముల వారు, కృతిక మొదటి పాదం వారు మేషరాశికి చెందుతారు. అయితే వీరి యొక్క ఆదాయం 8గా ఉంటే వ్యయం 14గా ఉన్నది, రాజ్యపూజ్యం 4గా ఉంటే అవమానం 3గా ఉన్నది. అయితే ఈ మేషరాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు కానీ వృత్తిలో అభివృద్ధి కానీ చాలా చక్కగా కనపరుస్తారు ఈ సంవత్సరం అంతా కూడా. వారికి స్నేహితులతో విరోధం లేకుండా జాగ్రత్తగా స్నేహితులందరితో కూడా మెలగటం చాలా మంచిది. విదేశీయానం చేసేటటువంటి ఆలోచన ఉన్నవారు మేషరాశి వారు, వారికి ఆ ఫలితాలన్నీ కూడా చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు ఇస్తాయి. అలాగే ఎవరికైతే వివాహం జరగలేదో ఈ రాశి వారికి వారంతా కూడా ఈ సంవత్సరం వివాహం చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దూర బంధువులను కలుస్తారు, అలాగే కుటుంబ సభ్యులతో మానసిక ఆనందాన్ని పొందుతారు. ఇంకా వీరు ఆకస్మిక ధనలాభం ఉంటుంది, అన్ని విషయాల్లో కూడా వీరు చక్కని విజయాన్ని చేకూరుస్తారు. రోదినామ సంవత్సరంలో తదుపరి రాశి వృషభ రాశి, కృతికా నక్షత్రం 2, 3, 4 పాదముల వారు, అలాగే రోహిణి నక్షత్రం 4 పాదముల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదముల వారు వృషభ రాశికి చెందుతారు. వీరికి ఆదాయం 2గా ఉంటే వ్యయం 8గా ఉన్నది, రాజ్యపూజ్యం 7గా ఉంటే అవమానం 3గా ఉన్నది. అయితే వీరికి కూడా ఆకస్మిక ధనలాభం ఉంటుంది, అలాగే వీరికి కూడా చక్కనైనటువంటి వివాహ కార్యక్రమాల ప్రయత్నాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ ప్రయత్నాలు చేయడం ద్వారా వీరికి ధన నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, అలాగే విందులు వినోదాలు వీటిల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ రాశిగా ఉన్నటువంటి పిల్లలు చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం ఉండాలండి. ఉద్యోగరీత్యా వీరికి కొన్ని ఒడిదొడుకులు ఏర్పడుతూ ఉంటాయి, అలాగే మానసిక ఉల్లాసం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి. ఇంకా వస్తువులు, వాహనాలు, వస్త్రాలు, ఆభరణాలు ఈ రాశివారు ఈ సంవత్సరం చాలా ఎక్కువగా కొనుగోలు చేయగలుగుతారు. ఇంకా ఈ రాశి వారికి అన్ని విషయాల్లో కూడా విజయం చేకూరుతూ ఉంటుంది. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి మిథున రాశి, మృగశిర 3, 4 పాదముల వారు, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4 పాదముల వారు, పునరోసు నక్షత్రం 1, 2, 3 పాదముల వారు మిథున రాశికి చెందుతారు. వీరికి ఆదాయం 5గా ఉంటే వ్యయం కూడా 5గానే ఉన్నది, రాజ్యపూజ్యం 3గా ఉంటే అవమానం 6గా ఉన్నది. వీరికి కూడా వృత్తి ఉద్యోగ పట్ల అభివృద్ధి కూడా కనపరుస్తారు, అలాగే ధన సంపాదన అంతా కూడా ఆకస్మిక ధన సంపాదన అంతా కూడా ఉంటుంది. గౌరవ మర్యాదలు కూడా చాలా చక్కగా ఉంటాయి. ఈ రాశి వారికి ప్రత్యేకంగా శత్రు బాధలు ఏమీ కూడా ఉండవు, అలాగే రుణాలు ప్రయత్నం చేసినా సరే ఈ రాశి వారికి అంతా కూడా విజయం చేకూరుతూ ఉంటుంది. ఇంకా ఈ రాశి వారికి స్థానచలనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ యొక్క రాశి వారు ఏ పని అయితే అనుకుంటారో ఆ పని అంతా కూడా కొంత జాప్యం నెలకొంటుంది, అంటే కొంత ఆలస్యంగా ఈ పనులన్నీ కూడా చేసుకుంటుంటారు. ఒకనొక పని వల్ల వీరికి చక్కనైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి విశేషమైనటువంటి మంచి ఫలితాలు కూడా ఉన్నాయి. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి కర్కాటక రాశి, పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదముల వారు, అలాగే ఆశ్లేష 1, 2, 3, 4 పాదముల వారు కర్కాటక రాశికి చెందుతారు. ఈ సంవత్సరం వీరికి చాలా బాగున్నది. ఆదాయం 14 ఉంటే వ్యయం 2గా ఉన్నది, రాజ్యపూజ్యం 6గా ఉంటే అవమానం 6గా ఉన్నది. కాబట్టి వీరికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా అద్భుతంగా ఉన్నది ఈ రాశి వారందరికీ కూడా. అలాగే ఈ రాశివారు ఏదైతే కార్యాలు మొదలు పెడుతూ ఉంటారో ఆ కార్యాలన్నీ కూడా సకాలంలో దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల సహకారం తప్పనిసరిగా ఉంటుంది. ఇంకా వీరు ఏ కార్యం మొదలుపెట్టినా సరే ఆ కార్యం అంతా కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. గౌరవ మర్యాదలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఆకస్మిక ధనలాభం అంతా కూడా ఉంటుంది. కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వీరు ప్రతి ఒక్కరిని నమ్మి మోసపోవడం వలన కొంత ఇబ్బందులన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఎవరిని కూడా అంత త్వరగా నమ్మకుండా వీరి యొక్క నిర్ణయం మీదే ఆధారపడి వీరంతా కూడా ముందుకు వెళ్ళాలి. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి సింహరాశి, మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు సింహరాశికి చెందుతారు. వీరికి ఆదాయం 2గా ఉంటే వ్యయం 14గా ఉన్నది, రాజ్యపూజ్యం 2గా ఉంటే అవమానం 2గా ఉన్నది. అయితే ఈ సంవత్సరం వీరికి చాలా ఆకస్మిక ధన నష్టం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వారికి కొంత వెనుకబాటుతనంగా ఉంటుంది. అయితే కొంతమేర ఫలితాలు ఉంటాయి కానీ కొంత లేట్ అవుతుంది. ఇంకా వీరికి వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా కొంత ఇబ్బందులన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాగే బంధుమిత్రులందరితో కూడా సరదాగా ఉంటారు. ఇంకా వీరికి గౌరవ మర్యాదలు కొంత భంగం వాటిల్లే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఇంకా రుణ ప్రయత్నాలు ఏవైతే చేస్తారో అవన్నీ కూడా సఫలీకృతం అవ్వవు. ఆకస్మిక ధన నష్టం విపరీతంగా ఉంటుంది. ద్వాదశ రాశుల్లో తదుపరి కన్యారాశి, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదముల వారు, హస్తానక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు,
చిత్తా నక్షత్రం 1-2 పాదముల వారు కన్యారాశికి చెందుతారు. వీరికి ఆదాయం 5గా ఉంటే వ్యయం కూడా 5గానే ఉన్నది. రాజపూజం 5గా ఉంటే అవమానం 2గా ఉన్నది. వీరికి ఈ సంవత్సరం ఆకస్మిక ధనలాభం వల్ల వారు చేసినటువంటి రుణములన్నింటినీ కూడా తీరుస్తారు. తప్పకుండా గృహయోగం ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఉన్నది. అలాగే విదేశీయాన ప్రయత్నాలు ఏవైతే చేస్తారో వీరికి తప్పకుండా సఫలీకృతం అవుతాయి. అలాగే వీరికి సంఘంలో గౌరవ మర్యాదలన్నీ కూడా పెరుగుతాయి. బంధువుల నుంచి సహకారం లభిస్తుంది, కానీ కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా చిన్న చిన్న ఒడిదొడుకులు ఉన్నా సరే పూర్వం ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక పని చేసుకోవడం ద్వారా వీరికి కొంత ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. వీరు ఆరోగ్యంపై కొంత శ్రద్ధని ఉంచాలి. అలాగే ఆకస్మిక ధనలాభం వల్ల వీరు చేసినటువంటి రుణాలన్నింటినీ కూడా త్వరగా తీరుస్తారు. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదముల వారు, అలాగే స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదముల వారు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల వారు తులారాశికి చెందుతారు. వీరికి ఆదాయం 2గా ఉంటే వ్యయం 8గా ఉన్నది. రాజపూజం 1గా ఉంటే అవమానం 5గా ఉన్నది. ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వారికి రాజకీయాల్లో మంచి విజయాలన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. వీరు ఏదైతే కార్యం చేస్తూ ఉంటారో ఆ ప్రయత్నపూర్వకమైనటువంటి పనులన్నింటిలో కూడా విజయం చేకూరుతూ ఉంటుంది. ఆకస్మిక ధనలాభం అంతా కూడా ఉంటుంది. వీరికి సంవత్సరం పొడవునా కూడా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే వీరికి ఉన్నటువంటి కోపం వలన కొంతమేర బంధువుల నుండి వీరికి అనేకమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. కఠిన సంభాషణలన్నీ కూడా వీరు మాట్లాడకుండా ఉండటమే మంచిది. అలాగే వీరికి ఆకస్మిక ధనలాభం వల్ల వీరు చేసినటువంటి రుణాలన్నీ కూడా త్వరగా తీర్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1-2-3-4 పాదముల వారు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం 1-2-3-4 పాదముల వారు వృశ్చిక రాశికి చెందుతారు. వీరికి ఆదాయం 8గా ఉంటే వ్యయం 14గా ఉన్నది. రాజపూజ్యం 4గా ఉంటే అవమానం 5గా ఉన్నది. ఈ రాశివారికి రాజకీయాల్లో ఎవరైతే ఉంటారో వారు చక్కనైనటువంటి విజయాలన్నింటినీ కూడా పొందుతారు. అలాగే గౌరవ మర్యాదలన్నీ కూడా దక్కుతాయి. ఆకస్మిక ధనలాభం తప్పకుండా ఉంటుంది. కుటుంబంలో కొంత విభేదాలు ఏర్పడేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి. అలాగే ఈ రాశివారు కొంత పిల్లలతో ఇబ్బంది పడేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. అలాగే గౌరవ మర్యాదలన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి. వస్తు వాహన ఇంకా అనేకమైనటువంటి గృహోపకరణాలన్నీ కూడా కొనుగోలు చేయగలుగుతారు. వీరికి ఇంకా వీరు చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సరం తప్పకుండా నెరవేరుతూ ఉంటాయి. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి ధనుసు రాశి. మూలా నక్షత్రం 1-2-3-4 పాదముల వారు, పూర్వాషాఢ 1-2-3-4 పాదముల వారు, ఉత్తరాషాఢ మొదటి పాదం వారు ఈ యొక్క ధనుసు రాశికి చెందుతారు. వీరికి ఆదాయం 11గా ఉంటే వ్యయం 5గా ఉన్నది. రాజపూజ్యం 7గా ఉంటే అవమానం 5గా ఉన్నది. ఈ యొక్క రాశివారికి సంవత్సరం ఫలితాలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. వీరికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవీ కూడా ఈ సంవత్సరం ఉండవు. అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వారు వ్యవసాయం చేసుకున్నట్లయితే వారికి చక్కనైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారికి ఈ సంవత్సరం స్త్రీలతో తగాదాలు ఏర్పడేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. శుభకార్యాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కొంత ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2-3-4 పాదముల వారు, అలాగే శ్రవణ నక్షత్రం 1-2-3-4 పాదముల వారు, ధనిష్ఠ నక్షత్రం 1-2 పాదముల వారు మకర రాశికి చెందుతారు. అయితే వీరికి ఆదాయం 14గా ఉంటే వ్యయం కూడా 14గానే ఉన్నది. రాజపూజ్యం 3గా ఉంటే అవమానం 1గా ఉన్నది. వీరికి గృహాలలో కొంత స్థానచలనం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు ఉన్న ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళి పనిచేసేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే స్త్రీలతో తగాదాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. వివాహ ఆటంక దోషాలు ఏమున్నా కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం తప్పకుండా వివాహం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే పిల్లలు ఈ రాశివారు ఉన్నటువంటి వారంతా కూడా చాలా చక్కగా ప్రతిభను కనపరుస్తూ ఉంటారు. గౌరవ మర్యాదలు అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇంకా బంధుమిత్రులతో కొంత విరోధం ఏర్పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం అంతా కూడా కలుగుతూ ఉంటుంది. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదముల వారు, అలాగే శతభిష నక్షత్రం 1-2-3-4 పాదముల వారు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదముల వారు కుంభరాశికి చెందుతారు. వీరికి ఆదాయం 14గా ఉంటే వ్యయం కూడా 14గానే ఉన్నది. అలాగే
రాజపూజ్యం మారుగా ఉంటే అవమానం ఒకటిగా ఉన్నది. వీరికి బంధుమిత్రులతో చక్కనైనటువంటి గౌరవ మర్యాదలు అన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. వీరికి గృహంలో కొంత స్థానచలనం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కొంత విమర్శలకు కూడా లోనవుతారు. సకాలంలో వీరికి వీరు ఏవైతే రుణాలు అవి కూడా చేస్తారో అవన్నీ కూడా సకాలంలో అందుతాయి. అలాగే ఇంకా ఆకస్మిక ధనలాభం అంతా కూడా ఉంటుంది. కొంత ఆరోగ్యపరంగా వీరికి కొంత ఇబ్బందులు అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఇంకా వీరు ఏదైనా ఉద్యోగం వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నవారైతే వారికి చక్కనైనటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయి. అలాగే వీరు ఆర్థికంగా మంచి లాభాలను కూడా పొందుతూ ఉంటారు. ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి, పూర్వభాద్ర 4వ పాదము, అలాగే ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదముల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు మీనరాశికి చెందుతారు. వీరికి ఆదాయం 11గా ఉంటే వ్యయం 5గా ఉన్నది. రాజపూజ్యం 2గా ఉంటే అవమానం 4గా ఉన్నది. అయితే వీరికి గౌరవ మర్యాదల్లో కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఆకస్మిక ధనలాభం వల్ల వీరు ఇదివరకే చేసినటువంటి రుణాలన్నింటినీ కూడా చక్కగా తీరుస్తారు. వీరికి వృత్తి అందు వ్యాపారం అందు కూడా మంచి మంచి ఫలితాలు కనబరుస్తూ ఉంటారు. వీరు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి విదేశీయానం ఈ సంవత్సరం తప్పకుండా జరుగుతూ ఉంటుంది. వారు విదేశాల్లో చదువుకునే వారికి అవకాశాలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే ఏదైనా కార్యం మొదలుపెట్టేటటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ రాశి వారు, వారి యొక్క పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతూ ఉంటాయి. కొంత ఆరోగ్య సమస్యలు ఏర్పడేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త తప్పనిసరి.